ఇప్పుడు బిజీగా ఉందన్న, తర్వాత రమ్మను. అదే చెప్పాను సార్, కానీ మిమ్మల్ని కలవడానికి ఫోన్ అంటున్నారు సార్. ఏంటే అసలు తలపడుగా ఉంది నాకు చాలా చిరాకు. ఎందుకన్నా తలపడుకుందని సార్, మిమ్మల్ని కలవండి వదలనంటుంది సార్. సార్ రమ్మను. ఒక్క నిమిషం సార్. సార్ నమస్తే సార్. సార్ నా పేరు జయంతి సార్. ఇదొకటి తోకలాగా, నా పేరు జయంతి సార్, జయ జయంతి సార్. ఏదో జయ దావరి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను సార్. అందరి చేత జేజేలు కొట్టించుకుందాం అనుకున్నాను సార్. నేనందరికీ జేజేలు కొట్టడం తప్పితే ఏమీ మిగలడం లేదు సార్. సార్ నా కష్టం కష్టం కాదు సార్, ఎంతో చేసి చేసి కష్టపడి బాడీ బిల్డింగ్ చేసి ఈ బాడీతో దొంగలు పట్టుకుంటాను సార్. అరే వాళ్ళని వదిలేయమంటారు, డిపార్ట్మెంట్లో ప్రెషరు, ఈ దొంగల నుంచి ప్రెషరు, ఇవన్నీ వదిలేసి ఇంట్లో మామూలు హోమ్ మేకర్ లాగా ఉందామంటే అది ఇంకా పెద్ద ప్రెషర్. ఏం చేయాలో తెలియట్లేదు సార్. మీరైతే కష్టపడి రీసెర్చ్ చేసి ఇది ఓ సినిమా కూడా తీశారు కదా, రామరాజు గారే కూర్చున్నప్పుడు మీ దగ్గర నుంచి టిప్పులు తీసుకోకపోతే ఏంటి సార్, ఒకటా రెండా 18 ఇయర్స్ సార్. సార్ చెప్పండి సార్, టిప్పులు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏం చేయమంట సార్? ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్న 3 సమస్యల గురించి నేను 3 ప్రశ్నలు వేస్తామన్నమాట. మీరు ఫస్ట్ దానికి ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లం అనేది ఆన్సర్లు చెప్పాలన్నమాట. సరే అడగండి. చేస్తాం సార్. పలానా కేసులో దొంగ నా కొడుకు ఈడే అని మాకు ఖచ్చితంగా తెలుసు సార్. నేను జయ జయంతి, ఈడు దొంగ నా కొడుకు, ఈడు ఈడి తప్పించాలనుకునేవాడు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నాను సార్, అసలు న్యాయాన్ని గెలిపించలేకపోతున్నాను సార్. ఇట్లాంటి టైంలో ఏం చేయమంటారు చెప్పండి సార్, రాసేసుకుంటాను సార్ టిప్లు. ఇప్పుడు జయ జయంతి చాలా ధైర్యంగా ఉండాలి, అలా దేనికి భయపడకూడదు. ఓకే, మనం పోలీసు జాబ్లోకి ఎందుకు వచ్చాం? ధైర్యంగా ఎదుర్కోవాలి, లొంగకూడదు. అర్థమైందా? ఫస్ట్ హ్యాండ్ కూడా తీసుకెళ్ళి లోపల పడేసి సరిపోతుంది. అంతే అంటారా సార్? అంతే. మీ ఇన్స్పిరేషన్తో పడేస్తారు సార్. దెబ్బకి ఖాళీగా విలవెల్లాడిపోతున్న సిల్లు నిండిపోవాలి సార్, ముద్దాయిలతోటి అలా సపోర్ట్ చేసే ఇళ్ళతోటి. నెక్స్ట్ సార్, కష్టపడి సాక్ష్యం తెస్తారు సార్. ఆ సాక్ష్యాన్ని రాత్రికి రాత్రే పకటికి పగలి తారుమారు చేసేస్తారు సార్. మొత్తం కేసు అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అది రా ముందుకు వచ్చి పడుతుంది సార్. ఇట్లా తారుమారు నేనెట్లా సార్ ఏమార్చాలి? నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, మరి సాక్షిని అంత ఈజీగా వదలకూడదు. మనం కోర్టులో చెప్పే వరకు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే కొంచెం సెక్యూరిటీ పెంచుకోవాలి. ఏదో కంఫర్టబుల్గా ఉంది సార్, వచ్చినప్పుడు ఏమో ఇలా కూర్చున్నాను, ఇప్పుడు కాస్త మీరు ఇచ్చిన ధైర్యంతో ధైర్యంగా వెనక్కి జరిగారు అన్నమాట. మీరు ఏదో సెక్యూరిటీ పెంచుకోవాలంటున్నారు చెప్పండి సార్. సెక్యూరిటీ పెంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలి కోర్టులో సబ్మిట్ చేసే వరకు. ఇదంతా ఓకే సార్, కానీ అందరికీ ఆపద్ బాంధవుడైన మీరు మా ఆడవాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి సార్. ఇప్పుడు మీకేమో డ్యూటీలు ఈజీ, డ్యూటీ ఏ కర్తవ్యం, కానీ కర్తవ్యాన్ని మేము కర్తవ్యంగా నమ్ముకున్న తర్వాత ఇంట్లో పప్పులు అయిపోయాయని, ఉప్పు నిండుకుందని, కారమని, ఇంకేదో అని మాకు ఈ పియర్ ప్రెషర్స్ భరించలేకపోతున్నాను సార్. వీటన్నింటినీ ఇంట్లోనే వదిలేసి బయటకు వచ్చి ధైర్యంగా డ్యూటీ చేయాలంటే అసలు ఏం చేయాలి సార్? అవన్నీ ఇంట్లోనే వదిలేసి ధైర్యంగా వచ్చాయండి బయటికి, సరిపోతుంది అంతే. అంతేనా సార్? అంతే. రావడం మాత్రం ధైర్యంగానే పోతాను సార్, మళ్ళీ ఇంటికి తిరిగి పోవాలంటే భయం వేసిపోతుంది సార్. ఎందుకు? ఎంత ఆడవాళ్ళైనా అత్తకు భయపడతారు కదా సార్, అందుకని సార్. లేదు లేదు, అలా భయపడకూడదు, భయపెట్టాలి మనం. సరే సార్, ఎలా అయినా భయపడతారు. అసలు నాకు ఈ రామారావు గారి గురించి ఒక్కసారి ఇట్లా మీస్ అవునండి సార్. ఇలా రామారావు గారి స్టైల్ ఇది చెప్పండి సార్, ఈయన గురించి చెప్పండి. ఈయన ఒక చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఈయన జీవిత చరిత్ర మొత్తం ఒక 18 సంవత్సరాలని మనం నీట్గా ఒక 2.5 గంటలు కథ కింద తయారు చేసి సినిమా కింద చూపిస్తున్నాం. ఈయన ఎన్నో ఎదుర్కొన్నాడు రియల్ లైఫ్లో, అవన్నీ కూడా మనం సినిమాలో చూసేవన్నీ కూడా నిజమైన సంఘటనలే అనమాట, నిజంగా జరిగిన సంఘటనలే. ఈయన ఎలా, ఈయన కథ ఎలా చేయాలనిపించింది? అంటే ఏదైనా వ్యక్తి ద్వారా విన్నారా, సందర్భం ద్వారా విన్నారా, అసలు ఏంటి? లేదు లేదు, కథ కిందే విన్నాను. ఎలా? నార్మల్గానే, కొత్త డైరెక్టర్ ప్రదీప్ వర్మ వచ్చారు. ఈ గన్ ను పోల్చాలంటే ఎట్లా పోల్చాలి, ఏ గన్ తో పోలుస్తారు సార్? మీరేమో AK-47 సార్, నేనైతే పోల్చేసా. మరి ప్రదీప్ వర్మ అనే డైరెక్టర్ గారిని ఏ గన్ తో పోలుస్తారు మీరు? షార్ట్ గన్నా, మిజైలా, మెషిన్ గన్నా, దేంతో సార్? మెషిన్ గన్ చెప్పండి, ఆయన గురించి చెప్పండి. మెషిన్ గన్ కాదు, ఫుల్లీ లోడెడ్ మెషిన్ గన్. సో కథ చెప్పడం ఇమీడియట్గా, అంటే పోలీస్ ఆఫీసర్ మీద చాలా సినిమాలు వచ్చినాయి ఇంతకు ముందు, మనం చాలా చూసాం. కాకపోతే ఇదేంటంటే ఒక బయోపిక్ అనమాట, ఒక పోలీస్ ఆఫీసర్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, బయట నిజంగా ఎలా ఉంటుంది, సినిమాటిక్గా కాకుండా అది నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ని మనం ఇన్స్పిరేషన్ కింద తీసుకుని కథ కింద తయారు చేసి చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది,
ఇమీడియట్గా పబ్లిక్కి ఎలాంటి కథ చెప్పాలనిపించి ప్రదీప్ పౌరం గారిని నేను సెలెక్ట్ చేసుకుని ఈ సినిమా చేశాను. ప్రతి పోలీసు ఒక హీరోయే సార్. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుల్ గారి దగ్గర నుంచి హయ్యర్ అఫీషియల్ వరకు అలా ఈ రామారావు గారి పాత్రని ఆ హీరోయిగా ప్రొజెక్ట్ చేయడానికి మీరు ఎట్లాంటి హోంవర్క్ చేశారు సార్? నాకు కూడా పనికొస్తుంది సార్. జయ జయతి రేపు మాపో మంది కూడా బయోపిక్ తీస్తారు సార్. చూడండి జయంతి గారు, మనం కాకి వేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, ఆ పవర్ వచ్చేస్తుంది, ధైర్యం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఈ సదర్ రామరాజు గారిని అంటే ఎవరి గురించి అయితే మనం బయోపిక్ తీసామో ఆయన మీరు ఎప్పుడైనా కలిశారా సార్? ఆయన ఫ్యామిలీని? లేదండి, కలవలేదండి. ఎందుకంటే యాక్చువల్లీ జరిగిన సంఘటన అన్నీ నిజం, రామారావు క్యారెక్టర్ మాత్రం ఫిక్షనల్ అన్నమాట. ఓహో, ఇంకొక మిజైల్ సార్, బాగా మిజైల్ సార్. ఎందుకంటే ఆయన లేకపోతే సినిమాలో అవ్వగలరు సార్, ప్రొడ్యూసర్లు, కో ప్రొడ్యూసర్లు. ఈ మిజైల్ని ఏ గంతో పోలుస్తారు సార్ మీరు? ఇప్పుడుగా ఉన్నాయి సైలెన్సర్లు పెట్టి ఇందులో నేను చాలా ఎత్తుక్కున్నాను సార్. పేలినా కూడా సౌండ్ రాదు. సో మా ప్రొడ్యూసర్ గారు ఆ గన్ సైలెన్సర్ గన్. ఓ, అది మీకు మాత్రమే వినిపిస్తుంది సార్? అట్లాంటి సౌండ్ ఎవరికి రాదు, ఎవరికి వినిపించదు అసలు. కాకపోతే లెగ్స్ పడతారు, పడింది వెంటనే షార్ట్. ఇంకో మిజైల్ సార్, మ్యూజిక్ సార్. ఇట్లాంటి పవర్ఫుల్ ఫైట్స్ కానీ ఇట్లాంటి కథని తయారు చేయడానికి కానీ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. మరి దెన్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సార్ని ఏ గన్తో మీరు? షార్ట్ గన్ అండి, షార్ట్ గన్, డబుల్ బ్యారెల్. ఎందుకు సార్ అలా షార్ట్ గన్? ఫట్ 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 అంటే ఏంటి దాని యొక్క? డబుల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్. అన్ని గన్ల గురించే మాట్లాడుకుంటున్నాను సార్. టీజర్ దగ్గర నుంచి ఎక్కడా కూడా మాకు పువ్వులు కనిపించట్లేదు సార్. గన్నులు, కాల్చడాలు, పువ్వులు, అందమైన పువ్వులు, మీ పక్కన ఒక పువ్వు, ఒక కాకపోతే రెండు మూడు పువ్వులు, ఆ పువ్వులు అనమాట. దేని గురించి మాట్లాడుతున్నారో మీకు తెలిసింది కదా, ఖైదు చేశారట కదా పువ్వుని మీరు. పువ్వులు లేవు కానీ ఒక పువ్వు ఉందండి. చెప్పండి సార్, వినడానికి ఖాయి. కొత్త అమ్మాయి ఖయాదు అని చూసారా? నేను ఖయాదు అన్నారు, మీరు ఖయాదు అన్నారు. ఆమె కూడా ఈ 18 ఇయర్స్ జర్నీ సినిమాలో చూపించిన జర్నీలో ఆ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఉంటుంది. ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగా చేసింది ఈ ఫిలింకి. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒకనొక టైంకి వచ్చాక ఆమె మీదే కథ ఎక్కువ రన్ అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ టు వాచ్ సార్. సో సినిమాకి మీరు ఆయువు పట్టు ప్రాణం అయితే మిగతా ఆర్టిస్టులు అందరూ, అది తనకెళ్ళ భరణి గారు కానివ్వండి, లేకపోతే రవివర్మ గారు కానివ్వండి, లేకపోతే సుమన్ గారు కానివ్వండి, అందరు చాలామంది ఉన్నారు కదా. ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి మీరు పనిచేసినప్పుడు అనుభవం గురించి, ఫైట్స్ గురించి, డైలాగుల గురించి. ఓకే, నేను తనకెళ్ళ భరణి గారితో ఇంతకుముందు చేశానండి, 3-4 సినిమాలు చేసిన ఆయనతో మంచి రిలేషన్ ఉంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నరేషన్లోనే ఈ కథ అంతా నడుస్తుంది అనమాట. సో చాలా ముఖ్యమైన పాత్ర అది. సుమన్ గారితో చేయటం ఫస్ట్ టైం. సుమన్ గారి సినిమా అంతా కూడా నాకు ఒక ఒక ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఒక వెళ్ళిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత ఒక హెడ్ ఒక గాడ్ ఫాదర్ కింద ఉంటాడనమాట. ఆయన ఎక్స్పీరియన్స్లు అన్నీ చెప్తూ వీళ్ళందరినీ స్లో స్లోగా వీళ్ళు ఎదిగేలాగా చేసే ప్రాసెస్ అనమాట. ఆ పాత్రలో సుమన్ గారు చేశారు కమిషనర్ పాత్రలో. చాలా మంచిగా ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా రవివర్మ గారితో అయితే ఫైట్లు ఉన్నాయి. ఆయనతో కూడా ముందు చేశాను కానీ ఫైట్లు చేయలేదు ఇప్పుడు. పాపం చాలా ఇంజూర్లు కూడా తగిలినాయి ఆయనకి అనుకోకుండా ఫైట్లో. సో అందరూ కూడా, రాజా రవీంద్ర గారు చాలా మంచి పాత్ర చేశారు. మెయిన్ ఏంటంటే ఇది సినిమా అంతా కూడా ఒక 5 ఎపిసోడ్స్ కింద ఉంటుందండి, అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అన్నమాట. సో సినిమా అంతా కూడా మీకు ఎక్కువ నేనే కనిపిస్తూ ఉంటాను. నాతో కనిపిస్తాను సార్, ట్రాన్స్ఫర్లు అంటే చెప్పండి. మిమ్మల్ని చేయలేను ట్రాన్స్ఫర్లు, ఇంకొంచెం మీరు నేను ఫాలో అయిన 10 రూల్స్ బాగా ఫాలో అయితే ఒక 1-2 సంవత్సరాలు ఎక్కడ సార్ డ్యూటీ ఎక్కడ చేయిస్తున్నారు? మీరేమో ధైర్యంగా ముందుకు పోతున్నారు, నేనేమో ధైర్యంగా ముందుకు పోవాలో, అధైర్యపడి ఎవరికి రావాలో అర్థం కావట్లేదు. ముందుకే పోవండి, వెనకడి వేయకూడదు. ఓకే, ఇంతే ముఖ్యమైన పాత్రలు ఇవే, మిగతా అన్నీ కూడా నాతో పాటు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మన కథతో పాటు. మీ అబ్బాయి ఇంకక్కడి నుంచి సైగా చేసేస్తున్నాడు సార్. నేను అడగను అనుకున్నారా సార్ సినిమాటోగ్రాఫర్ గురించి? అసలు వీళ్ళు ఇదేంటి సార్, అంటే జయ జయతికి నాలెడ్జ్ లేదు, ఇది అన్ని మర్చిపోయి వస్తుంది, మధ్యలోనే అన్ని వదిలేసి వస్తున్నారు కూడా. యాయ్, చెప్పండి సార్ సినిమాటోగ్రాఫర్ గురించి. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఈయన ఏ గన్తో పోలుస్తారు సార్? ఈయన సాఫ్ట్ అండి పాపం, గన్తో కాదు. ఈయన ఆయన లాటి అనుకోండి, అంటే రబ్బర్ లాటి, లాటి అనుకోండి, లాటియే కదా గనగంట పవర్. చెప్పండి సార్ ఈ లాటి గారి గురించి. సినిమా ఏంటంటే మనం 90స్లో సినిమా కాబట్టి ఇది స్లో స్లోగా మనం చూస్తుంటే పాత్రలతో పాటు సినిమా లుక్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సినిమా కూడా గ్రో అవుతుంది అనమాట. అది విజువల్స్ రూపంలో చూడొచ్చు, ఆర్ట్ వర్క్ రూపంలో చూడొచ్చు, నా క్యారెక్టర్ రూపంలో చూడొచ్చు. సో అటువంటి అన్నీ కూడా చాలా క్లీన్గా డీటెయిల్గా ఫాలో అయ్యి చేశారు అని చాలా మంచి పేరు వస్తుంది సినిమా తర్వాత.
కానీ ఇంకో క్వశ్చన్ సార్, మీరు బాగా సాఫ్ట్గా ఉన్నారు మన కెమెరామెన్ గారిలాగే, మరి సెట్కు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఫైట్లు ఏమిటి, ఆ పేల్చడాలు ఏమిటి, హీరోయిన్ గారితో మరి ఫ్లవర్ తోటి రొమాన్స్లు ఏమిటి, ఇవన్నీ ఎలా చేస్తారు మరి? కెమెరా ముందు అది ఇంకా కెమెరా, 100 మంది జనాలు ఉంటారు, అది అది యాక్టింగ్ కదండి, చేయాలి తప్పదు, లేకపోతే పంపరు. సో కంప్లైంట్ అయిన తర్వాత ఎక్కడ సార్ ఇంటికి పంపరా? జోక్ సార్, జోకులు వేసుకుందా సార్, ఎన్ని కష్టాలు. మా దాంట్లో జోకులు ఉండవు, అందుకే నాకు అర్థం కాలేదు. సో అంటే నా బతికే జోక్ అయిపోయింది లేదు సార్, అదికే అది తప్పితే ఇంకేం మిగలేదు. లేదు, మనం పోలీస్ ఆఫీసర్ కింద ఉన్నప్పుడు అలా ఎప్పుడు అనుకూడదు, ఇంకెప్పుడు అనుకోండి నా ముందు. సరే సార్, సీరియస్గానే చేస్తాను సార్. మళ్ళీ ఏమిటి సైగలు చేస్తాను, ఏం అడగనా నేను ఫైటింగ్లు, అంటే నేనేదో చేసి చేయలేదని నా లైఫ్లో, ఆయన ఫైట్స్ గురించి నేను అడగనా అంట. ఏంటి సార్ ఫైట్ మాస్టర్స్ గురించి చెప్పండి సార్, మీరు చేసిన ఫైట్స్ రియల్గా రవివర్మ గారికి అయితే దెబ్బలు తగిలాయి, పాపం మీకు కూడా ఏమన్నా డిఫికల్ట్ సినారియోలు? అంటే ఫైట్స్ రామకృష్ణ మాస్టర్ అండి, ఆయన కూడా ఒక రకంగా తిప్పరామేశ్వరం అనే ఫిల్మ్ ముందు నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఈ సినిమాతో చాలా పెద్ద మాస్టర్ అవుతాడు, డౌట్ లేదు దాంట్లో. ఈ సినిమాలోనే ఒక 10 డేస్ అని 15 డేస్ అని ఫైట్స్ చేసాం, ఫస్ట్ టైం నేను అంతలా చేయటం. సో చెయ్యాలి, వదలరు వచ్చే వరకు ఎలాగ. సో చాలా కష్టపడ్డాం ఫైట్స్ చేసినప్పుడు, చాలా తగిలి ఇరిగిపోతాయి అనుకున్నాం, లక్కీగా ఇరగలేదు. సో ఆ డౌట్ వచ్చి ఫైట్లప్పుడు వీళ్ళు ఎలాగ ఏదో ఇరగొడతారు, కొద్ది రోజులు మనం మళ్ళీ బెడ్ ఎక్కాలని చెప్పి ప్రతి షెడ్యూల్కి లాస్ట్లోనే ఫైట్లు పెట్టుకునేవాళ్ళు, ఒకవేళ ఇంజూర్ అయినా షెడ్యూల్ ఇబ్బంది పడకూడదు, ముందు చూపు సార్, ముందు చూపు. సో అంతా అనుకున్నట్టే జరిగింది, పెద్దగా ఏమి ఇంజూర్స్ అవ్వలేదు. అది సార్, మీరు ముందు చూపును బట్టి ఫైట్లు కూడా జాగ్రత్తగా పెట్టుకుని బయటపడ్డారు. నేను దొంగలు పట్టేసుకోవడమే తప్పితే వాడికి శిక్ష ఎలా వేయించాలో ముందు చూపు లేక పట్టుకుంటున్నారు అది వెళ్ళిపోతున్నారు, పట్టుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పట్టుకున్న వెంటనే పొద్దున్నే వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసేస్తే వాళ్ళు వెళ్ళిపోయినా మీకు ప్రాబ్లం ఉండదు. ఫ్లో సార్, ఇక్కడ ఫ్లో మిస్ అవుతున్నారు. నేను పట్టుకోగానే ఇంటికి వెళ్ళగానే మా ఇంట్లో వాళ్ళు అనపట్టుకుంటారు కదా సార్, పిల్లాడికి డైపర్ అంటారు, మా ఆయనేమో హైపర్ అయిపోతాడు, అందువల్ల ఫోన్లేండి సార్. మీరు మాత్రం చక్కగా డ్యూటీ చేశారు ఆన్ ద స్క్రీన్ కానీ, ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ కానీ. సార్ ఈ ప్రమోషన్స్ అనే ఈ ఎంటైర్ ప్రక్రియని ఏ మిజైల్తో పోలుస్తారు సార్? అతి కష్టంగా మీరు కూర్చొని అట్లా మాట్లాడుతుంటే ఒక బాంబు మీద కూర్చున్నట్టు ఉంటుందా? లేకపోతే చాలా పెద్ద మెజైల్ అండి ఇది, హిరోషిమా నాగశిఖర బాంబుతో పోలుస్తాను. చాలా కష్టమైన, చాలా ఇబ్బంది, అంటే ప్రమోషన్ చేసినంతసేపు నిజంగానే ఒక మెజైల్ మీద కూర్చున్నట్టే ఉంటుంది నాకు. బట్ ఈరోజు కొంచెం కంఫర్టబుల్గా ఉంది మీతో చేయటం. ఆయన నోటి నుంచి కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇట్లాంటివి రాసుకోర్రా మీరు, ఇట్లాంటివి హైలైట్ చేయరు, ఏ పాటకి తిట్టడం తప్పితే. థ్యాంక్ యూ సార్. జై జయంతిగా ఒక్క మాట చెప్తున్నాను సార్, ఇప్పటికైతే ఇక్కడ ఈ సార్ కథని మీరు అల్లూరిగా తీశారు సార్. సినిమాకి ఆ టైటిల్ అల్లూరి అని ఎట్లా పెట్టారు సార్? అతని పేరు అల్లూరి సీతారామరాజు. సో దీన్ని అల్లూరి అని పెట్టాము. మీకు మనసుకి నచ్చిన డైలాగ్ సార్? అంటే అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుండిపోతుంది. సినిమాలో డైలాగ్స్ చాలా ఉంటాయి, సినిమాలో డైలాగ్స్ అన్నీ మంచి మంచి డైలాగ్స్. ఎక్కువ అడుగుతారన్నమాట, భయపడవా ఏంటి నువ్వు అంటే, అప్పుడు రామరాజు చెప్పే ఆన్సర్ ఏంటంటే భయం అంటే నాకు చిరాకు సార్ అంటాడు, అది చాలా ఇష్టం అనమాట. అంటే భయపడ్డన్నట్టు క్యారెక్టర్ కనిపిస్తుంది అన్నమాట ఆ డైలాగ్లో. కానీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్, పోలీస్ వాళ్ళని మీరు చూస్తుంటే మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది, మన మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, బట్ దానికి ఎవరైనా పట్టుకున్నా చేసినా కూడా భయపెట్టే సందర్భాలు ఎక్కువ, కోల్పోయే సందర్భాలు ఎక్కువ, అయినా కూడా భయపడకుండా ఆ డ్యూటీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎలా సార్ అంతంత డెడికేషన్ ఎలా రావాలంటారు? అది వచ్చేస్తుందండి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది, చెయ్యాలి అనే ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే పోలీసులే కదా బయట హీరోలు, మనం నిజంగా చెప్పాలంటే మన సొసైటీలో హీరోలు ఎవరంటే పోలీసులే. మనకి మన కోసం 24 అవర్స్ 365 పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి హాలిడేస్ కూడా ఉండవు. మరి అంత గొప్పగా చేసేవాళ్ళు ఎంత దీంతో ఉంటారు, అదే బాధ్యత అనమాట, చాలా గొప్ప బాధ్యత. కరెక్టే సార్, పావుగంట డ్రెస్ వేసుకుంటారు ఇలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు చదివి అంత కష్టపడి అయిన తర్వాత ఇంకెలా ఉంటారు వాళ్ళు, తప్పగానే ఉండాలి సార్ ఏది ఏమైనా సరే. సరే సార్, ఈ సినిమాలో మీకు ఇష్టమైన పాట చెప్పండి సార్. ఫస్ట్ పాట క్యారెక్టరైజేషన్ చెప్పే పాట బగ్గ బగ్గ మంట ఉంటుంది, చాలా బాగుంటుంది.
సరే, ఏదైనా స్ట్రాటజీ ఉందా సార్ సినిమాలో ఇట్లా ప్రతిదీ నేను కొత్తగా అది ఒక బయోపిక్కే అవని, లేకపోతే మనలోంచి ఒక కథ నుంచి వచ్చిన సినిమానే అవని, లేకపోతే ఒక కొడుకు పడే ఆవేదనే అవని, ప్రతి కథని ప్రతి కథలో మీ పాత్రని కొత్త కొత్తగా చూపిస్తూ వస్తున్నారు మీరు, ఎందుకు ఆ స్ట్రాటజీ ఏమైనా ఉందా, లేకపోతే మీకు ఇష్టమా స్వతహాగా వెరైటీ ఆఫ్ రోల్స్? కొత్త కథలు ఇంట్రెస్ట్ అండి, నేను చెప్పిన కథ చెప్తే మనకి బోర్ ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం, అంటే ఇప్పుడు చేసినయే చేయాలంటే మనకు ఇది పోతుంది, అలవాటు అయిపోతే ఇది పోతుంది. సో కొత్త కొత్త చేస్తే మనకు రోజు రోజుకి కొత్త ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు సార్ ఈ విలన్ని సెకండ్ హాఫ్లో ఎక్కువ చిత్తగొట్టారా, ఫస్ట్ హాఫ్లో ఎక్కువ చిత్తగొట్టారా, ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అది ఎలా ఉండబోతుంది సార్? అంటే బేసిక్గా సినిమాలో పోలీస్ సినిమా అని వెంటనే మనం విలన్లు అనుకుంటాం, దొంగలు ఈ పోలీసులకి టంగ్ అనుకుంటాం. ఈ సినిమా అసలు విలన్ ఉండడు, అదే కొత్తదనం. ఎదుర్కొనే సమస్యలే విలన్స్ అనమాట, సిచ్యువేషన్స్. సో అది కొత్త పాయింట్. అది అదేలా సార్, ఇంకొంచెం ఎక్కువ చెప్పండి దాని గురించి. కొంచెం ఎక్కువ చెప్పాలంటే రియాలిటీలో ఇప్పుడు చిన్న గొడవ అవుతుంది రోడ్డు మీద, పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, సెటిల్ చేశాడు, మనది తప్ప అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు, పంపేశాడు. సో మనం ఏం చేస్తాం బయట అయితే, అరే ఇలా అయ్యిందిరా అని ఇన్సిడెంట్ వన్ టూ డేస్ ఆలోచించి మర్చిపోతాం, దాని గురించి పట్టించుకో. కానీ సినిమాలో మనకి ఎలా చూపిస్తాడు, పోలీస్ వచ్చి ఆపాడు కదా ఆడంతా చూద్దాం అని చెప్పి పోలీస్ మీద సినిమా అంతా ఇప్పుడు పోలీస్కి అటాక్ చేద్దాం లేకపోతే ఫ్యామిలీకి భయపడదాం ఇటువంటివన్నీ చేస్తుంటారు సినిమాటిక్గా. అయితే అలా జరగదు బయట నిజంగా. పోలీస్కి అలాంటి మనం స్కెచ్ చేద్దాం ఇలాంటి అంటే సమస్య లేదు. పోలీస్ వ్యవస్థని చాలా పవర్ఫుల్ వ్యవస్థ బయట, అది ఎక్కువ చూపించాం, రియాలిటీ ఎక్కువ చూపించాం అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు నేను ఏ సినిమాలు చూసి చిన్న పిక్ పాకెటర్ని కూడా పట్టుకోవడానికి భయపడి తెచ్చాను సార్. ఇక నుంచి నేను ఈ సినిమా చూసి నిజాయితీగా తెలుసుకుంటాను. September 23rd నుంచి థియేటర్స్లో వస్తుంది కదా సార్ సినిమా, వరుసగా 2 గంటలు ఎడా పడా చూసేసి నోట్స్ రాసేసుకొని ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఎత్తుకుంటాను సార్, ఎత్తుకుంటాను. అంతే 23rd చూసేసేయండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది సినిమా. నేను ఊగుతున్న క్యాప్ కూడా తలుపుతుంది సార్. షీఈస్ ఆల్సో సిన్సియర్. ఓకే ఓకే. ఫైనల్గా ఎటువంటి పరిస్థితుల్లో అయినా డ్యూటీని వదలకుండా డైటీఫుల్గా డ్యూటీని చేయాలంటే ఒక్క టిప్పు చెప్పండి సార్. పోలీస్ అనే కాదు, ఏ ఏ ఏ జాబ్ అయినా సరే మనం చేసేది ఆ జాబ్ని విపరీతంగా ప్రేమించేయాలి. మన పేరెంట్స్ని ప్రేమించినట్టు, మన మదర్ని ప్రేమించినట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనలో సిన్సియారిటీ పెరిగే చేస్తాం ఏ పని చేసినా. ఓకే, సో పక్కవాళ్ళ మీద, పక్కవాళ్ళు చేసే పనుల మీద కూడా మనకు రెస్పెక్ట్ పెరిగిపోతుంది. సో పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఈ నెగిటివిటీ ఇవన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయి కదా ఈ రోజుల్లో, అదంతా కూడా పోతుంది. ఎప్పుడు పోతుంది అంటే మన పనిని మనం విపరీతంగా ప్రేమించాలి, అప్పుడే పక్కడ పనికి మనం గౌరవిస్తాం, అప్పుడే నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివిటీ ఉంటుంది. పాజిటివిటీ ఉంటే అంత ప్రపంచం బాగుంటుంది. ఈరోజు చెప్తున్నాను సార్, జై జయంతి అయిన నేను నెగిటివిటీలో ఎన్నును కూడా తీసేసి వీలైతే మా ఫ్యామిలీని అంతా కూడా పక్కన పెట్టి, మరీ ముఖ్యంగా మా ఆయన్ని అత్తగారిని కూడా ఇంకా సైడ్ చేసి ఖచ్చితంగా డ్యూటీకే నేను ప్రాణవిచ్చి పనిచేస్తాను సార్. సార్ ఇంకొక 2-3 ఇయర్స్లో నా బయోపిక్ కూడా రాబోతుంది సార్, ఇట్లా చేస్తే కనుక జై జయంతి బయోపిక్. కానీ వెరైటీ ఏంటంటే అందులో హీరోయిన్ నేనే సార్, హీరో మాత్రం మీరే సార్. సార్ వస్తాను సార్.